1982లో ఎన్టీఆర్ గెలిచిన తర్వాత ఆనాటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక విశ్వవిద్యాలయాలు ఉండాలని ఆనాటి సిద్ధార్థ మెడికల్ కాలేజీని ఒప్పించి ఆ భవనాలు భూములు మొత్తం ఆయన సొంత ప్రయోజనాల కోసం కాదు ప్రజల ప్రయోజనాల కోసం భారతదేశంలోనే తొలి హెల్త్ యూనివర్సిటీగా ఆనాడు తీసుకుంటం జరిగింది. దాని తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ పేరు కూడా పెడతం జరిగింది. 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి అని ఒక సైకో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ పేర్లు మార్చుకుంటా వచ్చాడు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి 400 కోట్ల రూపాయలు కాజేసింది ఈ ప్రభుత్వం. అంటే 400 కోట్ల రూపాయలు ఆ యూనివర్సిటీ రివాల్వింగ్ ఫండ్ ఉంటే అది ప్రభుత్వం ఖర్చుల కోసం తీసుకుంటాం జరిగింది. 1982 ముందల ఆంధ్రులంటే మెద్రాసియా అని పిలిచేవారు. అలాంటిది దేశంలోనే ఒక తెలుగుడు గర్వపడే విధంగా మనకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఎన్టీఆర్. అలాంటి మహనీయుడి పేరు ఈరోజు తొలగిస్తాం ఎందుకంటే చాలా చాలా బాధాకరం. ఇన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం మీరు చెప్తున్నారే ఆ కాలేజ్ ఒక్క కాలేజీకి మీరు పేరు పెట్టుకోండి మాకు ఎలాంటి సందేహం లేదని నేను చెప్తాం జరిగింది. కానీ ఎందుకో ఈ సైకో ప్రసక్తే లేదు. నేను అనుకుంది జరగాలని అసలు క్యాబినెట్ మీటింగ్ రహస్యంగా పెట్టి అది ఆన్లైన్ మీటింగ్ జరిగిందా లేదంటే కాగితం పైన ఊకే నామ మాత్రంగా మీటింగ్ జరిగినట్టు చేశారా లేదంటే ఏ ఆత్మతో ఆయన మాట్లాడారో దేవుడికి తెలియాలా ఏ ఆత్మతో మాట్లాడి ఏ ఆత్మ అని చెప్పిందో ఎన్టీఆర్ పేరు తీసేయి వైఎస్ఆర్ పెట్టండి అంటే ఎంత రహస్యంగా చేశారో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించారు. హైదరాబాద్ లో వెంగళరావు పార్క్ ఉండేది కాదు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉండేది కాదు మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఉండేది కాదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ అన్నిటి కూడా పేర్లు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కడపకి వైఎస్ఆర్ గారి పేరు ఎప్పుడు తీయలేదు. ఇంకా రేపు రాష్ట్రాన్ని కూడా పేర్లు మార్చుకుంటా పోతే ఇంకేమంది ఒకసారి ఆలోచించాలి. మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా 2 సార్లు గెలిచారు కానీ ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్ కి ఇందిరాగాంధీ గారి పేరు తొలగించాల హైదరాబాద్ లో ఉన్న ఎయిర్పోర్ట్ కి రాజీవ్ గాంధీ పేరు తొలగించాల అది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టారు.